ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనము మార్కు సువార్త 15-16 వరకు చదువుకోబోతున్నాము. మీ స్నేహితులకు మీ ఆత్మీయులకు మనం ప్రార్థన చేసుకునే లోపు ఈ యొక్క విషయాన్ని షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి. వారు కూడా ప్రతిరోజు ఉదయాన్నే వాక్యాన్ని చదువుకునేటట్టుగా వారిని బలపరచండి. తలవంచండి, ప్రార్థన చేసుకున్నాం. పర్లకు మందున మా దేవ, మీకు వందనములు తండ్రి. పరిశుద్ధర మహోన్నతుడ, మీకు స్థుతులు స్తోత్రము చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇప్పుడు నెలపడి తోడుగా ఉండండి, నడిపించండి. ఉన్నతమైన దేవ, ఇదిగో తండ్రి, పాపలమైన మమ్మల్ని రక్షించి, మమ్మల్ని క్షమించి, మమ్మల్ని మీ యొక్క ఉన్నతమైన మార్గంలో ఏర్పరచుకున్నారు. మీ పిల్లలుగా మమ్మల్ని తండ్రి నిలబెట్టుకుంటున్నటువంటి విధానాన్ని బట్టి మీకు వందనములు. మమ్మల్ని ఇప్పుడును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ సహాయంతో నడిపించండి. మీ యొక్క వాక్యంలో మమ్మల్ని స్థిరస్థులను చేయండి తండ్రి. ప్రతి మరి ప్రతికూల పరిస్థితుల్లో కూడా మేము అనుకూలంగా, మీకు అనుకూలంగా వాక్యానుసారంగా బ్రతకడానికి సాయం చేయమని, వాక్యంలో ఇంకా మేము బలపడుతూ ఇతరులను కూడా బలపరచడానికి సాయం చేయమని క్రీస్తు యేసు నామములో అడిగి పెట్టుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క సమయంలో పాట పాడుకుందాం. ఈరోజు మనము ఆలయంలో ప్రవేశించండి అన్న సాంగ్ పాడుకుందాము. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. నీ బ్రతుకులో పాపమా కలతలా, నీ హృదయంలో బాధల కన్నీరా, నీ కన్నీరంతా తుడిచి వేయు రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై వెదికే వారికంతా కనబడు దీపము. యేసురాజు మాటలే వినుట ధన్యము, వినుట వలన విశ్వాసం అధికమధికమై ఆత్మలో దాహము తీరను. రండి ఆనందం ఆనందం హల్లెలూయా, ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. యేసు మాటలే పెదవిలో మాటలై జీవ వృక్షముగా ఫలించాలని, మీతో పలికెదం మంచి మాటలే,
హృదయమంత యేసు ప్రభుని ప్రేమ మాటని నింపెదం నిండెదం కోరెదం పొందెదం ఆనందం ఆనందం హల్లెలూయా ఆలయంలో ప్రవేశించండి అందరూ స్వాగతం సుస్వాగతం యేసు నామంలో ఈ బ్రతుకులో పాపమా కలతలా మీ హృదయంలో బాధల కన్నీరా మీ కన్నీరంత తుడిచివేయు రాజు యేసు కోసం ఆలయంలో ప్రవేశించండి అందరూ స్వాగతం సుస్వాగతం యేసు నామంలో ఈరోజు మనము ఈరోజుకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాక్యమును మనము చదువుకుందాము. మార్కు సువార్త 15వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం అనగా 2 అధ్యాయములు మనము చదువుకుందాము. మీ యొక్క పరిశుద్ధ గ్రంథములను తెరిచి సిద్ధపడి నాతో పాటు మరి మీరు కూడా వాక్యాన్ని చదవాలని నేను కోరుచున్నాను. ఉదయం కాగానే ప్రధాన యాజకులను పెద్దలను శాస్త్రులను మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి యేసుని బంధించి తీసుకొని పోయి పిలాతునకు అప్పగించిరి. పిలాతు యూదుల రాజువు నీవేనా అని ఆయన అడగగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పెను. ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపగా పిలాతు ఆయనను చూచి మరల నీవు ఉత్తరమేమియు చెప్పవా, నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడుమనెను. అయినను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు, గనుక పిలాతు ఆశ్చర్యపడెను. ఆ పండుగలో వారు కోరుకొనిన యొక్క ఖైదీని పిలాతు విడిపించువాడు. అధికారులను ఎదిరించి కలహములో నరహత్య చేసిన వారితో కూడా బంధించబడి ఉన్న బరబ్బా అను ఒకడుండెను. జనులు గుంపుగా కూడివచ్చి అతడు అది వరకు తమకు చేయిచూ వచ్చిన ప్రకారము చేయవలనని అడగగా ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించిరని పిలాతు తెలుసుకొని నేను యూదుల రాజును, మీకు విడుదల చేయగోరుచున్నారా అని అడిగాను. అతడు బరబ్బాను తమకు విడుదల చేయవలెనని జనులు అడుగుకొనున్నట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించిరి. అందుకు పిలాతు, అలాగైతే యూదుల రాజని మీరు చెప్పువాని నేనేమి చేయుదునని మరలా వారిని అడిగాను. వారు వానిని సిలువ వేయమని మరల కేకలు వేసిరి. అందుకు పిలాతు, ఎందుకు, అతడే చెడు కార్యము చేసినని వారిని అడగగా వారు వానిని సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించెను. అంతటా సైనికులు ఆయనను ప్రేతోర్యమును అధికార మందిరములో పలికి తీసుకొని పోయి సైనికులనందరినీ సమకూర్చుకొని తరువాత ఆయనకు ఊదారంగు వస్త్రము తొడిగించి ముండ్ల కిరీటమును ఆయన తల మీద పెట్టి
యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేసాగిరి. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి మోకాల మీద ఆయనకు నమస్కారము చేసిరి. వారు ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీదనున్న ఊదారంగు వస్త్రము తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయనను సిలువ వేటకు తీసుకొని పోయిరి. కురేనీయుడైన సీమోనను ఒకడు పల్లెటూరి నుండి వచ్చి ఆ మార్గమున పోచుండగా ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతము చేసిరి. అతడు అలెక్సాండ్రునకు రూపునకును తండ్రి. వారు గొల్గొతా అనబడిన చోటునకు ఆయనను తీసుకొని వచ్చిరి. గొల్గొతా అనగా కపాల స్థలం అని అర్థము. అంతటా బోలము కలిపిన ద్రాక్షరసము ఆయనకిచ్చిరి గాని ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. వారాయనను సిలువ వేసి ఆయన వస్త్రముల భాగము ఎవనికి రావాలనో చీట్లు వేసి వాటిని పంచుకొనిరి. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలయ్యను. మరియు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరమును వ్రాసి పైగా నుంచిరి. మరియు కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి. అప్పుడు ఆ మార్గమున వెళ్ళుచున్నవారు తమ తలలూచుచు ఆహా, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, సిల్వ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకొనుమని చెప్పి ఆయనను దూషించిరి. అట్లు శాస్త్రులను ప్రధాన యాజకులను అపహాస్యము చేయుచు వీడితరులను రక్షించను, తన్ను తాను రక్షించుకొనలేడు. ఇజ్రాయేలు రాజగు క్రీస్తు ఇప్పుడు సిల్వ మీద నుండి దిగి రావచ్చును, అప్పుడు మనము చూచి నమ్మదగుదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఏలోమి ఏలోమి లామా సబక్త అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని అర్థము. దగ్గర నిలిచిన వారిలో కొందరు ఆ మాటలు విని అదిగో ఏలియాను పిలుచుచున్నాడనిరి. ఒకడు పరిగెత్తిపోయి ఒక స్పంజి చిరకాలో ముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చి తాళుడి ఏలియా విని దింపవచ్చునేమో చూతమనెను. అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను. ఆయనకెదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఈలాగు ప్రాణం విడిచిట చూచి, నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడే అని చెప్పాను. కొందరు స్త్రీలు దీరము నుండి చూచుచూ ఉండిరి. వారిలో మగ్ధులైన మరియు చిన్న యాకోబు యోసే అనువారి తల్లి అయిన మరియు సొలోమేయు ఉండిరి. ఆయన గలీలలో ఉన్నప్పుడు వీరు ఆయనను వెంబడించి ఆయనకు పరిచారము చేసిన వారు. వీరు కాక ఆయనతో యెరూషలేమునకు వచ్చిన ఇతర స్త్రీలు అనేకులను వారిలో ఉండిరి. ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వ దినము గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయ యోసేపు తెగించి పిలాతునద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగెను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచువాడు. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయేనా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన ఎద్దకు పిలిపించి
ఆయన ఇంతలోనే చనిపోయేనా అని అతన్ని అడిగాను. శతాధిపతి వలన సంగతి తెలుసుకొని యోసేపునకు ఆ శవమును అప్పగించెను. అతడు నారబట్ట కొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి బండలో తెలిపించిన సమాధియందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొరలించెను. మగ్దలేని మరియయు యోసేపు తల్లి అయిన మరియయు ఆయన ఇంచబడిన చోటు చూచిరి. ఇప్పుడు 16వ అధ్యాయము మొదటి నుంచి ఇది చివరి అధ్యాయము మార్కు సువార్తలో. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమియు వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొరలించినని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. వారు వచ్చి కనులెత్తి చూడగా రాయి పొరలింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండట చూచి మిగుల కలవరపడిరి. అందుకు అతడు కలవరపడకుడి, శిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు ఇక ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలేలోనికి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. వారు బయటకు వచ్చి విస్మయం నుండి వణుకుచు సమాధి యుద్ధ నుండి పారిపోయేరి. వారు భయపడినందున ఎవరితోనూ ఏమీయూ చెప్పలేదు. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేశెను. గాని ఆయన బ్రతుకున్నాడనియు ఆమెకు కనబడిననియు వారు విని నమ్మలేకపోయిరి. ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోచుండగా ఆయన మారు రూపం గలవాడై వారికి ప్రత్యక్షమాయెను. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి. గాని వారు వీరి మాటలైనను నమ్మకపోయిరి. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చుండినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తన్ను చూసిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏలయనగా నానామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైన దేది త్రాగినను వారికి అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నందుదురని వారితో చెప్పాను. ఈలాగున ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకునబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడయ్యుండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఇంతవరకు దేవుని వాక్యము. సరి, ఇందులో మనము
యేసుక్రీస్తు వారి యొక్క మరణము పునరుద్ధానము మనము చూసుకున్నాము. అనగా ఆయన అప్పగింపబడిన తర్వాత సమాధి వేయడానికంటే ముందు శిలువలో మరి ఆయనని ఎలాగైతే జనులు అటుగా వచ్చి వారు అపహసించారో అది మనం చూసాము. ఆ తర్వాత ఆయన మరణించిన తర్వాత ఆయనను అరిమతయి పిలాతు దగ్గర పర్మిషన్ తీసుకొని ఆయనను సమాధిలో పెట్టి సుగంధ ద్రవ్యములను చల్లి వెళ్ళిపోయిన తర్వాత ఆదివారమున ఉదయమున ఆయన లేచి పునరుద్ధానుడై మొదటగా మగ్ధలేనే మరియకు కనబడి ఆ తర్వాత శిష్యులకు కనబడిన తర్వాత ఆయన పరలోకమునకు ఆరోహణమయ్యాడు. ఇందులో స్త్రీలు కూడా చాలా మంచి పాత్రను పోషించడం మనము చూసుకున్నాము. ఆయన మరణించిన తర్వాత సుగంధ ద్రవ్యములను మగ్ధలేనే మరియయు యోసేపు తల్లియు ఇతర స్త్రీలను వాటిని సుగంధ ద్రవ్యములను కొని ఆయన సమాధి మీద అనగా ఆయన యొక్క శరీరము మీద పూసి శిలువ వేయబడినటువంటి క్రీస్తు ఎలాగైనా మరలా లేస్తాడు అన్న నమ్మకంతో వారు వెళ్ళారు. వారికి ఆయన లేస్తాడని తెలిసినప్పటికీ కూడా ఆయన శరీరము ఎవరు తిత్తుకొలిపోయారో కొంచెం వారు కన్ఫ్యూజ్ అవ్వడము భయపడము ఆందోళన చెందడము జరిగింది. అయినప్పటికీ ఉదయాన్నే ఆదివారం ఉదయాన్నే వారు ఆ యొక్క సమాధిని చూడాలని వచ్చారు. వారు వచ్చినప్పుడు ఖచ్చితంగా యేసుక్రీస్తు లేచి ఉంటాడు లేదా లేస్తాడు అన్న ఆలోచనతోనే వచ్చి ఉంటారు. కానీ అప్పటికీ క్రీస్తు శరీరము కనబడకపోయేసరికి చాలా ఆందోళన చెంది భయంలో వారికి ఏమీ అర్థం కాకలేదు. అనగా ఇక్కడ స్త్రీలు పురుషులు అనే భేదం లేదు. స్త్రీలు కూడా దేవుని పనిలో క్రీస్తుని వెంబడించి ఆయన శిష్యులుగా ఉండి సంఘ స్థాపనకు పరిచర్యకు దేవుని పరిచర్య కూడా చాలా సహాయం చేసి తోడ్పడిన వారు ఉన్నారు. దేవుని పనిలో పాలి భాగస్థులైన ఉన్నవారు నేడు స్త్రీ పురుష భేదము లేకుండా క్రైస్తవులు అనబడిన ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క సంఘ స్థాపనకు వాక్య పరిచర్యకు అందరూ కూడా సమానులై ఉన్నారు. కాబట్టి అట్టి ఆలోచన మనము కలిగి నిజంగానే దేవుని వాక్యమును అందరూ ప్రకటించుటకు బద్దలమై ఉన్నాము కావును. కనుక అటువంటి ఆలోచన చేసుకొని మనము దేవుని పనిలో పాలి భాగస్థులమై ఉండాలి. అటు కృప దేవుడు మనందరికీ దయచేయాలని మనలందరినీ ఆయన యొక్క వాక్యము స్థిరపరచడానికి వాడుకోవాలని నేను కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను. దయచేసి తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందన మా దేవ, మీకు వందనములు. ఎదిగో తండ్రి, మీ యొక్క వాక్యమును చదువుకున్న మేము తండ్రి, స్త్రీ అని పురుష అని భేదము లేదు. మీరు మా కొరకు మరణించి తిరిగి లేచిన తర్వాత మేమందరము కూడా మీ యొక్క వాక్య ప్రకటనలో ఉండటానికి ఉండుటకు ఇచ్చిన భాగ్యం బట్టి మీకు వందనములు. చాలామంది స్త్రీలు వాక్యమును ప్రకటించకూడదు అన్న అపోహలతో ఉన్నారు. కానీ మీకు మీ కుమారుడికి పరిచర్య చేయుటకు సంఘ స్థాపనకు తోడ్పడ్డటువంటి స్త్రీలను మాత్రము వారు మర్చిపోయి ఉన్నారు. వారిని వెలిగించండి, వారు తిరిగి అర్థం చేసుకొని స్త్రీ పురుష భేదము లేకుండా అందరం వాక్యాన్ని ప్రకటించడానికి బద్దలమైనట్టుగా వాళ్ళు తెలుసుకుంటకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నడిపించండి. మంచి హృదయములు కలిగి బ్రతకుటకు, యథార్థమైనటువంటి మనసు కలిగి బ్రతకుటకు సహాయం చేయమని, పరలోక ఈవులను అందరికీ దయచేయమని క్రీస్తు నామములో అడిగి పెట్టుకున్నాం తండ్రి, ఆమేన్. ఇంతవరకు మీరు ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క స్నేహితులకు, మీ యొక్క బంధుమిత్రులకు, ఆత్మీయులకు కూడా ఈ యొక్క ఛానల్ని పరిచయం చేయండి.
వాక్యమును ప్రతిరోజు ఉదయాన్నే చదువుకుంటకు అందరూ ప్రయాసపడాలని, దేవుని యొక్క నామమును అందరూ గణపరచాలని తెలుసుకోవాలని నేను కోరుచు. మరి మీ అందరూ వాక్యంలో ఇంకా స్థిరపరచబడాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.